సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణ పరిధిలో ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలకు ఇంకా 30 రోజులే ఉన్నాయని ప్రతి కార్యకర్త ఒక ఆర్మీ జవాన్లా కష్టపడి పనిచేయమని సూచించారు. అందరూ కష్టపడి ముచ్చటగా 3వ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలవకుండ చంద్రశేఖర్ రావు గారు మన ముఖ్యమంత్రి పది బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? మన తోలు విడిపోయిన రాష్ట్రాలు ఇక్కడ ఉన్నాయి. మనకంటే మనం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి నిర్వహించుకోవాలి. కార్యకర్తలు వివరించాలన్నమాట, ప్రజలు వివరించాలి. ప్రతి అంశాన్ని కార్యకర్త మనం ప్రజల దృష్టి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ విధంగా మేము మనకి ఇంచుమించు 2 బూత్లలో 50 బూత్లు ఉన్నాయి. మన బూత్ ఏజెంట్ కూడా సోషల్ మీడియా ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ ఒక 100 ఒక చొప్పున బూత్ 15 నుంచి 20 మంది చొప్పున ఉండి దాన్ని లాక్కొని దగ్గర అడిగి చేస్తా ఉన్నాడు. దాని ప్రకారం మీరు చాటం చేసుకొని లాక్కొని మనం మన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేసే సంక్షేమం అభివృద్ధి తీసుకోవాలని తెలియజేస్తే అలా తెలుసు చెప్పాలి. కాబట్టి దయచేసి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని 2 జిల్లాల మాజీ కార్యకర్తలు పార్టీ అన్నమ్మ సంస్థ అధ్యక్షులు వాళ్ళందరూ అడ్వైజ్ తీసుకొని పక్కనకి ప్రాంతం 2 జిల్లాల భారీ ప్రయాణంతో మనం ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఆలోచన బయటకు తీసుకొచ్చి ఏం చేస్తే ప్రజలకు మైండ్ ఉంటుంది, ఈ తెలంగాణ ఏ విధంగా పైకి వస్తుంది అనే అభిప్రాయంతో దాన్ని తీసుకున్న నిర్ణయాలు 14 సంవత్సరాలు మాట్లాడుతున్న నిర్మాణం చేసిన ఈ తెలంగాణ మనం చూస్తాం. విధంగా తెలంగాణ బాగైపోదాలని అనిపించుకోవాలి. చూసినాం 10 సంవత్సరాల కనుక ఈ టైంలో కరెక్ట్ ఉన్నామని గమనించినాము. అది అది చేయలేదని అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. వాళ్ళకు చేయాలంటే శ్రద్ధ తక్కువ లేదు, ఈయన చేయాలంటే శ్రద్ధ ఉంది. అంటే ఆలోచనలు అదే కానీ ఇంకోటి ఏమి లేదు. జరిగింది ఏమి శ్రద్ధ, దాని కూడిన ఆలోచన, దాని ఆశ్చర్యపడడానికి కృష్ణానికి యొక్క కొడుకు మరి రాష్ట్రమంతటా తిరుగుతూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెట్టి మీకు తెలుసు. ప్రతినిధిగా ఈరోజు కేసీఆర్ అప్పటికి